వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వీఆర్ఏల బిక్కనూరు మండల అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి అని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరుకుంది. 12 రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరవధిక సమ్మె చేపట్టినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి అని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో గల 23,000 పైచులకు వీఆర్ఏల అందరికీ తీసుకెళ్ళిస్తామని, అలాగే అర్హులైన వారి అందరికీ ప్రమోషన్లు ఇస్తామని, 55 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని అసభ్య సాక్షిగా మాట ఇచ్చి నేటికి 2 సంవత్సరాలు పూర్తవుతున్నది. ఇప్పటికి కూడా మా యొక్క వీఆర్ఏల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల మేము సమ్మెకు వచ్చినాము. నేటికి 12వ రోజు కావచ్చు సమ్మెకు వచ్చినాము. నేటికి 12వ రోజు కావచ్చున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము తాత ముత్తాతల కాలం నుంచి ఏళ్ళ నుంచి చాలి చాలని జీతాలతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా సుమారు 54 డిపార్ట్మెంట్లకు అనుసంధానం చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీకే దిక్కు లేకపోతే మేము ఎవరిని అడగాలో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా వీఆర్ఏల యొక్క సమస్యలు త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాము. లేదంటే సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రభుత్వం పైన మేము తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తాము, ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాము. అన్న, నా పేరు స్వామి, నేను బిక్కనూరు మండల కార్యదర్శినను. చేపట్టిన మా యొక్క వీఆర్ఏల తీసుకెళ్ళి చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఈరోజు 12వ రోజు అయినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. కావున దయచేసి మా యొక్క తీసుకెళ్ళను తొందరగా విడుదల చేయాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. మేము వీఆర్ఏలమే కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మేము లేని వర్క్ కాదు. ముఖ్యంగా ఈరోజు చూస్తున్నాము 12 రోజులైంది తహసీల్దార్ ఆఫీస్లో కనీసము క్లీనింగ్ కూడా ఎవరు లేరు. మేమే క్లీనింగ్ చేయాలన్నా, మేమే కంప్యూటర్ ఆపరేట్ చేయాలన్నా, మేమే అన్ని విధాలా అన్ని సెక్షన్లకు చేయాల్సింది వీఆర్ఏనే. అయినా కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. దయచేసి ఈ యొక్క స్పందనను దయచేసి గుర్తించి తొందరగా మా యొక్క పే స్కేల్ను రిలీజ్ చేయాలని కోరుతున్నాము. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది, మేము కోరుకునేది తహసీల్దార్లకు కూడా, మాకు గతంలో తహసీల్దార్ చనిపోతే విజయారెడ్డి గారు చనిపోతే మేము మద్దతు పలికినాము. దానికి కూడా మాకు వీఆర్ఏలు ఇంతవరకు మా యొక్క మండలానికి సంబంధించిన తహసీల్దార్ కూడా మాకు మద్దతు తెలపకపోవడము సిగ్గుచేటండి. ఎందుకంటే మేము రోజు చేసే వెట్టి చాకరీ ఆఫీస్లోనే మమ్మల్ని గుర్తించకపోవడము, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఎలా గుర్తిస్తారు? కనీసం దయచేసి మా యొక్క పే స్కేల్ తొందరగా రిలీజ్ చేయాలని కోరుచున్నాము.